PNT politeness, ONT obedience, YLNT loyalty, INT intelligence and two, ila police aunathyanni vivarinche dialogue, cinema lo de aina, police ane padaniki uttama gauravanni teesukostunnaru, Paschima Godavari jilla police lo. Praja seva karyakramalo pratyakshanga palgoni shubhash anipinchukuntunnaru. Paschima Godavari jilla SP Naran Nayak adeshanusaram, Polavaram DSP Latha Kumari adhvaryamlo, Kukkunooru CI Bala Suresh Babu, SI Paidi Babu adhvaryamlo, Kukkunooru police station lo uchita vaidya sibiram erpatu chesaru. Sunnam సింగయ్య దుర్గమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర దంత వైద్య శిబిరంలో ఎందరో పేద రోగులు ఉచితంగా వైద్య సేవలు పొందారు. అశ్వరావుపేట ఆర్ఆర్ నేత్రాలయ వైద్యులు, భీమవరం శ్రీకృష్ణ నేత్రాలయ వైద్యులు వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షల కోసం వచ్చి రోగులకు పోలీసులు భోజన సౌకర్యం కల్పించారు. కడుపు నిండా భోజనం పెట్టి ఉచితంగా వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించి ఎంతో ప్రేమగా చూసిన పోలీసులపై రోగులు ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తం 220 మంది వైద్యం చేయించుకున్నారు. ఇందులో 25 మంది పంటి సమస్యతో బాధపడుతున్న వారు, 73 మంది కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు. నేత్ర సమస్యతో బాధపడుతున్న వారికి కళ్ళజోళ్ళు సైతం అందజేశారు. 42 మంది కంటి ఆపరేషన్ కోసం రాగా 80 మంది వైద్యం చేయించుకుని మందులు తీసుకున్నారని ఎస్ఐ పైడి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్ బాబు, డిఎస్పీ లతా కుమారి, సిఐ బాల సురేష్, ఎస్ఐ పైడి బాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దుర్గమ్మ అండ్ సింగన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కంటి మరియు పంటి వైద్య శిబిరానికి సంబంధించి సుమారు 2200 మంది పైబడి ఈ వైద్య సహాయం కోసం రావడం జరిగింది. వారందరికీ సంబంధించి భద్రాచలం, భీమవరం మరియు లోకల్ పిహెచ్సీలు ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళ వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కలర్దాలను, ఇతర అవసరమైనటువంటి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. పంటి బాధ నుంచి నొప్పుల కోసమని ఇక్కడ పోలీస్ కుటుంబ పోలీస్ ఆధ్వర్యంలో ఇలా చేపడుతున్నదని తెలిసి ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించుకున్నాడు. అంతా సహజంగా మంచిగా చేస్తున్నారండి. అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా సక్రమంగా పెడుతున్నారు. దీని గురించి మన సిఏ గారు కానీ, కుటుంబ ఎస్ఐ గారు కానీ, డిపార్ట్మెంట్ కానీ, వారి సంస్థలను సున్నం వాళ్ళ ఆధ్వర్యంలో కానీ మంచి మందులు కానీ ఉచితంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలా ఇలా మన ప్రజల కోసం ఇంత సేవ చేస్తున్న వాళ్ళకి మన కుటుంబ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నానండి. ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, మేడం గారు ఇదంతా కలిసి చిన్న కంటి పరీక్ష, పంటి పరీక్ష ప్రోగ్రామ్ పెట్టారండి కుటూరు మన పోలీస్ స్టేషన్ ముందు. అయితే మాకు తెలిసి వెంటనే స్టేషన్ దగ్గరకు వస్తే కంటి పరీక్ష తర్వాత పంటి పరీక్ష చేసే డాక్టర్ గారు చేసి నాకు కళ్ళజోడు పడుతుంది, కళ్ళజోడు ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి, పోలీసు వారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి నా కృతజ్ఞతలండి.